అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కా ముసల్మాన్ సోదరులారా మన ప్రవక్త రసూలుల్లాహ సలి అలైస్లం గారి యొక్క మాట ఈ విధముగా ఉన్నది సారాయి ప్రతి ఒక్క పాపకార్యానికి వేరు వంటిది అన్నారు ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకుంటున్నారో ఇవాళ వారు అనేకమైనటువంటి పాపకార్యాల్లో ఉన్నారు హదీ విధంగా వస్తున్నది ఉస్మానే గనీ రజీ అల్లాహు తలాను గారు ఈ విధంగా చెప్తున్నారు పూర్వము బనీ ఇజ్రాయెల్ సంతతిలో ఒక దైవభక్తుడు ఉన్నాడు అతడు ఎల్లప్పుడూ దైవనామస్మరణలో అతను అల్లాహ యొక్క ఆరాధనలు అల్లాహి యొక్క ధ్యానములో ఎప్పుడు నమాజులు చదువుకుంటూ ఎప్పుడు ఎల్లవేళలా అల్లాహ్ యొక్క ఆరాధన చేసేటటువంటి వాడు ఇలా ఉండగా ఒక విధవరాలైనటువంటి భర్త చనిపోయినటువంటి స్త్రీ చాలా దుర్మార్గులై దుర్మార్గురాలన్నమాట ఆ యొక్క స్త్రీ ఏమిరా అంటే ఎప్పుడు కూడా యువకులని యువకులను వెతుక్కోవడము వారితో ఆమె యొక్క కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది ఒకతూరు ఆమె యొక్క చూపు కూడా ఈ యొక్క దైవభక్తుడి పైన పడడం జరుగుతుంది ఆ యొక్క దైవభక్తుడితో ఆమె యొక్క కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది అన్నమాట సరే ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందిరా అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బానిసలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క దైవభక్తుడికి ఫలానా సాక్ష్యం ఇవ్వటం కోసం ఫలానా న్యాయం కోసం ఫలానా వ్యక్తిని ఏదో ఒక విధంగా మాయ మాటలు చెప్పి ఆ యొక్క ఇంటికి రప్పించుకోవడం జరుగుతుంది సరే ఆ యొక్క దైవభక్తుడు కూడా ఇతరుల కోసం ఏదైనా మంచి జరుగుతుంది ఏదైనా సాక్ష్యం ఇవ్వడం కోసము మంచి జరుగుతుంది కదా అనేసి ఆమె యొక్క ఇంటి వద్దకు రావడం జరుగుతుంది ఆ యొక్క తలుపు దగ్గరికి రావడం జరుగుతుంది ఆ యొక్క స్త్రీ ఆహ్వానం పలుకుతుంది లోపలికి ప్రవేశించము లోపలికి రండి అని చెప్తుంది ఆ యొక్క మొదటి ద్వారం లోపలికి పోగానే ఆ యొక్క లోపలికి ప్రవేశంగా ప్రవేశించగానే ఆ యొక్క తలుపు మూసివేయబడుతుంది అనమాట మరలా ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా పలుకుతుంది రండి లోపలికి ఆ యొక్క రెండో ద్వారమును కూడా దాటుకొని రండి అని చెప్తుంది మరియు ఆ యొక్క ఆ యొక్క దైవభక్తుడు ఆ యొక్క రెండో ద్వారం కూడా దాటుకొని వెళ్ళడం జరుగుతుంది మరియు రెండో ద్వారం మూసివేయబడుతుంది అదేవిధంగా మూడో ద్వారం నుంచి కూడా పోతాడు మూడో ద్వారం కూడా మూసివేయబడుతుంది మూసివేయబడిన తర్వాత ఈ విధంగా ఆ యొక్క ఆ విధంగా ఈ విధంగా ఉంటుంది అక్కడ సన్నివేశము ఒక యువకుడు అందమైనటువంటి యువకుడు ఉంటాడు మరియు ఆ యొక్క స్త్రీ అంతా సింగారించుకొని ఆ యొక్క స్త్రీ ఉండడం జరుగుతుంది మరియు ఒక మద్యం యొక్క సారాయి యొక్క బాటిల్ సారాయి యొక్క సారాయిని పెట్టడం జరుగుతుందనమాట ఈ విధంగా పలుకుతుంది ఆ యొక్క స్త్రీ నువ్వు ఎప్పటి వరకు అయితే ఈ యొక్క మూడు పనులలో ఏదో ఒక పని చేయ చేయకపోతే నిన్ను బయటికి పంపించడం జరగదు ఏమిట్రా అంటే ఒక కడ్గమ్ ఉంటుంది ఈ యొక్క కడ్గమ్ను తీసుకొని నువ్వు ఆ యొక్క బాలున్న చంపేసి లేదా నాతో నా యొక్క కోరికలనన్నా నా యొక్క కోరికలనన్నా తీర్చము నాతో వ్యభిచరించము మరియు మూడవది ఏదైతే ఉందో ఈ యొక్క సారాయి ఏదైతే ఉందో ఆ యొక్క సారాయినన్నా త్రాగము ఈ యొక్క మూడు పాపకార్యాలు ఏదోకో పాపకార్యమని చేసినట్లయితే నిన్ను యొక్క బందీ బందీగా నేను చేసుకున్న తర్వాత నిన్ను బయట వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క దైవభక్తుడు ఆలోచిస్తాడు ఆ యొక్క దైవభక్తుడు ఆలోచిస్తాడు ఏ విధంగా అయితే ఒక బాలుణ్ణి చంపడం మహాపాపము కట్నాన్ని తీసుకొని ఒక బాలుణ్ణి చంపదామా ఇది మహాపాపము మరియు ఏదైతే స్త్రీ ఉందో ఆ యొక్క స్త్రీతో వ్యభిచరించడము కూడా మహాపాపము ఆ బాలుని చంపట కంటే ఇది ఇంకా మహాపాపం అనుకుంటాడు ఆ యొక్క దైవభక్తుడు సరైన మూడో విషయం ఏదైతే ఉందో మరియు మూడో విషయం ఏదైతే సారాయి ఉందో ఈ చిన్న తప్పిదము చేస్తాము ఆ యొక్క బాలుని చంపడం నుంచి మరియు ఆ యొక్క స్త్రీతో వ్యభిచరించడం నుంచి రక్షింపబడతాము సారాయే కదా కొద్ది కొద్దిగా తాగేసి మన యొక్క మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బయటపడిపోదాం అనుకుంటాడు ఆ యొక్క వ్యక్తి కానీ ఎప్పుడైతే ఆ యొక్క దైవభక్తుడు ఆలోచిస్తాడు వాళ్ళ ఏ ఈ యొక్క నా యొక్క స్థితి ఏమి ఇటువంటి పాపకార్యానికి ఒడిగట్టాల్సి వస్తుంది ఆ యొక్క బాల్యని చంపాలా లేదా యొక్క స్త్రీతో విభచరించాలా వీటన్నిటికంటే ఇదే మేలు అనుకుంటాడు ఆ యొక్క దైవభక్తుడు ఎప్పుడు నేను యొక్క ఆరాధన చేసేవాడిని ఏమి నీ యొక్క ఆరాధనలో నీ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి వాడిని అలా ఏంది నా యొక్క పరిస్థితి అనుకుంటాడు మరియు ఇవాటి రెండుని రక్షించబడడానికి ఏం చేస్తాడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సారాయిని మొత్తము కూడా త్రాగుడకు సిద్ధపడతాడు సారాయిని త్రాగివేస్తాడు ఎప్పుడైతే ఆ యొక్క సారాయిని త్రాగుతాడో ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కడ్గమును తీసుకొని ఆ యొక్క బాలు చంపడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ యొక్క బాలుణ్ణి చంపుతాడో తర్వాత ఆ యొక్క స్త్రీ ఆ యొక్క దుస్తులను మొత్తము కూడా తీసివేస్తుంది ఆ యొక్క స్త్రీతో కూడా విభరిస్తాడు ఆ యొక్క దైవభక్తుడు కాబట్టి సోదరులారా ఆ యొక్క సారాయి ఏం చేయించింది ఒక దైవభక్తుడి చేత ఎల్లప్పుడూ యొక్క ఆరాధన చేసేటటువంటి ఒక దైవభక్తుడి చేత ఏమి చేయించింది ఇతరులని చంపడానికైనా సరే ఇతరులతో వ్యభిచరించడానికైనా సరే ఆ యొక్క సారాయి అనేటటువంటిది దారితీసింది సారాయితో అనేకమైనటువంటి పాపకార్యాలు ఇవాళ జరుగుతున్నాయి ఇవాళ మన ముసల్మాన్ సోదరులు ఎంతోమంది మన యొక్క జీవితంలో గడిచిన జీవితంలో ఎంతోమంది యొక్క మత్తు పదార్థానికి లోనైపోయి ఉన్నారు మరి రాబోయేటటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క సంవత్సరము అంతమైపోతుంది మరి కొత్త సంవత్సరం రాబోతుంది ఏదైతే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మన యొక్క ముసల్మాన్ సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఏమి ఏ ఏ విధంగా తయారైపోతున్నారు మన యొక్క పిల్లలంటే ఆ రాత్రులలో ఆ యొక్క రాత్రులలో ఏ మద్యం అయితే ఏర్లే పారుతుంది మగవాళ్ళు ఆడవారితో ఆడవారు మగవారితో మ్యూజిక్లు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేకమైనటువంటి సంవత్సరం పొడవున జరిగినటువంటి పాపకార్యాలు మొత్తం కూడా ఆ రోజు ముప్పై ఒకటో తారీఖున ఏదైతే ఆ రోజు రాత్రి జరుగుతున్న ఆ యొక్క రాత్రి పూర్తిగా ఆ యొక్క కార్యాల్లో నిమగ్నమైపోతున్నారు ముస్లిమాన్ సోదరులారా మన యొక్క పిల్లల యొక్క పరిస్థితిని మనం ఒక తూరి మనం ధ్యానంలో ఉంచుకోవాలా ఇటువంటి పాపకార్యాల నుంచి మన యొక్క పిల్లల్ని రక్షించుకోవాలా ప్రవక్త రసూలుల్లాహ సుల్లా అలీస్లం గారు ఏం చెప్పినారు ప్రతి ఒక్క పాపకార్యానికి వేరు లాంటిదని చెప్పి ఉన్నారు ఇవాళ అదే ఆ యొక్క పరిస్థితిలో మన యొక్క ఏ విధంగా అయితే సారాయి త్రాగిన వాడు ఏ విధంగా అయితే ఆ పడుతున్నాడు చెత్త కుప్పల్లో పడుతున్నాడు వాడిని నోటి నుంచి వెలువడితే ఏ విధంగా వస్తాయి వాడు ఎవరైతే సారాయి త్రాగుతాడు వాడు వాడి యొక్క తల్లితో సరే వాడి యొక్క ఆ అక్కజిల్లితో అయితే ఏమి వాళ్ళ యొక్క బిడ్డతో అయితే ఏమి విభచరించేదానికి సిద్ధపడతాడు సారాయి అటువంటిది చాలా బద్బు అనమాట ఎవడైతే సారాయి త్రాగుతాడో వాడు జంతువులాగా ప్రవర్తిస్తాడు మరియు మరణించిన తర్వాత సమాధిలో ఏ విధంగా అయితే కిబ్లా వైపుకు అతని యొక్క ముఖం పెట్టి పూడుస్తారు కానీ ఎప్పుడైతే ఆ యొక్క పూడ్చిన తర్వాత ఇక రావడం జరుగుతుందో ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాయి తాగినటువంటి వ్యక్తి యొక్క తల వెనక్కి మరలిపోతుంది ఇటువంటి ఆ సంఘటనలు అన్నీ మన ముందర ఉన్నాయి ఏదైతే మనం న్యూ ఇయర్ అనేసి కొత్త సంవత్సరం మనం ముందరకు వచ్చిందనేసి ఆనందం ఆనందంతో గడుపుతున్న జీవితాన్ని మన నుంచి ఒక సంవత్సరం జీవితం మన నుంచి వెళ్ళిపోయింది మరియు మనం ఒక సంవత్సరము సమాధికి దగ్గర పడుతున్నాము మన యొక్క గడిచిన జీవితం గురించి ఒక చర్చించుకోండి గడిచిన జీవితంలో ఎన్ని పొటల నమాజును మనం విడిచిపెట్టినాము ఎన్ని పొటల నమాజును మనం కజా చేసినాము ఎన్ని ఎంతమందికి మనం యొక్క ఆజ్ఞలను పూర్తి చేసినాము ఏ విధంగా మనం ఇతరులతో ప్రవర్తించినాము త్రాగేటటువంటి వాడు వాడి కొరకు వాడి యొక్క ఇంటిలో వాడి ఒక విపత్తు మరియు చుట్టుపక్కల వారితో ఒక విపత్తు వాడు ఏ విధంగా అయితే పిచ్చుకుక్క తిరగతా ఉంటుందో వాడి యొక్క మత్తులు ఏం చేస్తాడో వాడి యొక్క వాడి ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు మరో వాడు కక్కిన దాన్ని వాడే కూడా తినేదానికి సిద్ధపడతాడు ఏ విధంగా అయితే కాలువలో పడతాడు కాలువలో ఉండేటువంటి నీళ్లను తాగడానికైనా సిద్ధపడతాడు మురుకులో అయినా పొలాడేదానికి సిద్ధపడతాడు ఏ విధంగా అయితే పంది అతని యొక్క మురికిలో అయినా సరే తన యొక్క పీ తానే తినడానికైనా సిద్ధపడుతుందో అటువంటి జంతువులాంటి జీవితాన్ని గడుపుతున్నాడు సారాయక త్రాగేటటువంటి వ్యక్తి పూర్తి ప్రపంచంలో ఎన్నైతే పాపకార్యాలు జరుగుతున్నాయి ఎన్నైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎంతైతే హత్యలు జరుగుతున్నాయి ఇవన్నిటికీ మూల కారణమేంది ఆ మత్తు పదార్థాలు ఈ యొక్క మత్తు పదార్థాలు ఈరోజు ఈ యొక్క యువత ఉంది ఈ యొక్క ఆ యువకుల్ని మార్గభ్రష్టులు అయిపోతున్నారు కాబట్టి సోదరులారా ఇటువంటి పాపకార్యాల నుంచి అల్లాహుతాల్లా మన యొక్క పిల్లల్ని మరియు మనవల్ని మన యొక్క పూర్తి ప్రపంచంలో మానవాళ్ళని అందరూ కూడా అల్లాహుతాల కాపాడుగాక కాబట్టి సోదరులారా ఈ యొక్క సారాయి అనేటటువంటిది అల్లాహు హరాం చేసి ఉన్నాడు ఈ యొక్క హరాం ఏదైతే చేసి ఉన్నారో ఈ యొక్క పాపకాన్యాని నుంచి మనము దూరంగా ఉండాలా మరియు మన యొక్క అల్లాహ యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రభుత్వ రసూలు ఉల్లాహ సలాహ అల్లీలం గారి యొక్క పద్ధతుల ప్రకారం జీవితాన్ని గడపాలా కాబట్టి సోదరులారా అల్లాహుతాల్లా మనందరికీ కూడా చెప్పిన దానికంటే విన్న దానికంటే ఎక్కువ ఆచరణ జ్ఞానాన్ని ప్రసాదించుగాక అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కాదు